బోయిన్పల్లి మండల కేంద్రంలో బుధవారం రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు వేదిక వద్ద స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు పలువురు మహిళా అధికారులతో కలిసి మొక్కలు నాటిన అనంతరం మండల వ్యాప్తంగా ఉన్న మహిళా అధికారులను ఘనంగా సత్కరించి గౌరవించారు. బోయిన్పల్లి మండల కేంద్రంలో బుధవారం రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా రైతు వేదిక వద్ద మొక్కలు నాటిన అనంతరం కేక్ కట్ చేశారు. పంచాయతీ సిబ్బందితో పాటు మహిళా సంఘ సీఏలను వ్యవసాయ శాఖ అధికారులు ప్రణీత పంచాయతీ సిబ్బంది జడ్పీటీసీతో పాటు మహిళా ప్రజాప్రతినిధులను శర్మతో ఘనంగా సత్కరించారు. అనంతరం జడ్పీ సభ్యురాలు కత్తెరపాక ఉమా కొండయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని ప్రజల పక్షపాతిగా ముఖ్యంగా మహిళా పక్షపాతిగా వారికి వడ్డీ లేని రుణాలను అందజేయడంతో పాటు బుధవారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమని పేర్కొంటూ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పటికే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, ఆరోగ్య లక్ష్మి, ఆసరా పెన్షన్, వితంతు పెన్షన్, ఒంటరి మహిళా పెన్షన్ వంటి పథకాలు తీసుకువచ్చి మహిళా అభ్యున్నతి కోసం ప్రత్యేకంగా కృషి చేస్తుంది అని పేర్కొంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లెక్కల సత్యనారాయణ రెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, వైస్ ఎంపీపీ కొనకట్ నాగయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొనకట్ లచ్చిరెడ్డితో పాటు సర్పంచులు గుంటి లతాశ్రీ, ఆడపల్లి లత, సుకన్య, ఇడుగు రాజేశ్వరి, కత్తెరపాక కొండయ్య తదితరులు ఉన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవనీయులైన సర్పంచులకు, గౌరవనీయులైన ఎంపీటీసీలకు, మాజీ ప్రజాప్రతినిధులకు, మాతోటి అక్క జిల్లలకు, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అలా బోయిన్పల్లి మండల మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన రాష్ట్ర ప్రభుత్వం, గౌరవనీయులైన రాష్ట్ర అధినేత, జనహృదయ నేత, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ మహిళా దినోత్సవ సందర్భంగా ఒక గొప్ప కానుకను ఇవ్వడం జరిగింది. వడ్డీ లేని రుణాలను ఇస్తూ ఆర్థికంగా ఎదగాలని మహిళలకు ఒక చిరు కానుకను అందజేయడం జరిగింది. అలాగే ఆరోగ్య మహిళా ఆరోగ్య అనే మహిళలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ పథకాన్ని చేపట్టడం జరిగింది. దీనిలో మొత్తం 57 మహిళలందరము, ముఖ్యంగా నేను ఒక అక్షర దీపిక నుంచి ఈరోజు బోయిన్పల్లి మండలానికి జడ్పీటీసీగా ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను. దీనికి కారణము 50% రిజర్వేషను. స్థానిక సంస్థల నుంచి మన మేయర్ దాకా అలాగే శాసనసభ్యుల దాకా ఎదగడానికి మహిళలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇస్తున్నది గొప్ప అవకాశము. ఈ విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్. అందరికీ నమస్కారం. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి డిప్యూటీ సీమా కొండయ్య గారు, అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి సర్పంచులకు, ఎంపీసీలకు, మాజీ ప్రజాప్రతినిధులకు, అలాగే ఐకేపీ సీఏలకు, ఎస్ఎస్జి లీడర్లకు, అలవాటి టీచర్లకు, ప్రతి ఒక్కరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఒక స్త్రీ పుట్టినప్పటి నుంచి ఎన్నో వివక్షలను ఎదుర్కొని తనకంతా తన కర్తవ్యాన్ని ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకొని తన లక్ష్య సాధనగా ఎంతో కృషి చేస్తుంది. అలాగే ఒక మహిళ పుట్టినప్పటి నుంచి ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక భార్యగా ఎన్నో కర్తవ్యాలు నిర్వర్తిస్తుంది. అయినప్పటికీ కూడా ప్రతి ఒక్క పురుషుడు ఒక మహిళను తన చెల్లిగా భావించినట్లయితే ఈ అత్యాచారాలు ఉండవు. ఈ మహిళా దినోత్సవం పురస్కారంగా ప్రతి ఒక్క మహిళని గౌరవించాలి. ప్రతి ఒక్క పురుషుడు మహిళను గౌరవించినట్లయితే ఇలాంటి వివక్షలు ఉండాలని